हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु टेक टारगेट्स यूट्यूब चैनल इंका एवरैना मा चैनल ने सब्सक्राइब चेयकुंडा चूस्तुंटे खच्चितंगा सब्सक्राइब चेसी आ वेंटने वच्चे बेल ऐकान ने एक्टिवेट चेयंडी अलागे ई वीडियो क्रिंद डिस्क्रिप्शन लो मा टेलीग्राम ग्रूप लिंक इव्वडम जरिगिंदी आ लिंक पै क्लिक चेसी मीरु ग्रूप लो कूडा जॉइन अवंडी फ्रेंड्स తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. 15,644 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ ఉద్యోగాలకి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏపీ అభ్యర్థులు ఓపెన్లో ఉన్నటువంటి 5% పోస్టులకు మాత్రం పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఈవెంట్స్ సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే మీరు హైట్ ఎంత ఉండాలి అనే వివరాలు ముందుగానే తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క టైం వేస్ట్ కాకోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ముందుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీరు హైట్ తక్కువగా ఉండి, వాళ్ళు ఇచ్చినటువంటి హైట్ కన్నా హైట్ తక్కువగా ఉండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క టైం వేస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక అట్లా లేనట్లయితే కన్నా మీరు వేరే ఉద్యోగాలకైనా దరఖాస్తు చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముందుగా ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. విఎంఆర్ లాజిక్స్ వారు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు. 6 మంత్స్ వ్యాలిటీ కోర్స్ని కేవలం 2,700 రూపీస్కే అందిస్తున్నారు ఫ్రెండ్స్. ప్లస్ 1,000 రూపీస్ విలువ చేసే టాపిక్ టెస్ట్లు, మోక్ టెస్ట్లని ఫ్రీగా అందించడం జరుగుతోంది. అదేవిధంగా ఇండివిజువల్ కోర్సెస్ పై కూడా స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. వెంటనే ప్లేస్టోర్లోకి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్లలో కాంటాక్ట్ అవ్వండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కన్నా మేల్ క్యాండిడేట్స్ హైట్ ఎంత ఉండాలంటే కన్నా 167.6 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 152.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. అంటే 152.5 సెంటీమీటర్స్ నుంచి ఆ పైగా ఎంత హైట్ ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొలతలు ఉంటేనే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే దరఖాస్తు చేసుకోకండి. ఎందుకంటే మీ యొక్క టైం వేస్ట్ అయితే అవుతుందన్నమాట. ఇంకా వేరే జాబ్స్కైనా గ్రూప్ 2కి సంబంధించి కానీ, గ్రూప్ 1 సంబంధించిన కానీ, గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలకైనా ప్రిపేర్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కన్నా ఇక్కడ హైట్కు సంబంధించి ఎస్టీ అభ్యర్థులకి, ఏజెన్సీ ఏరియాలలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థులకి కొంత సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియాలు ఏ జిల్లాలు వస్తాయంటే, ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, అలాగే నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ మరియు వరంగల్ జిల్లాలు వచ్చేసిందను. ఈ వరంగల్ జిల్లాలు వచ్చేసి ఏజెన్సీ ఏరియాలోకి వస్తాయన్నమాట. ఈ జిల్లాలలో ఉన్నటువంటి ఎస్టీ అభ్యర్థుల హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ ఏమో 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కొలతలు ఉంటేనే మీరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి ఫిజికల్ మెజర్మెంట్స్ సంబంధించి. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లలో భాగంగా రన్నింగ్ అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 800 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ రన్నింగ్ని 7:15 సెకండ్లలో పూర్తి చేయాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులు 800 మీటర్స్ రన్నింగ్ని 5:20 సెకండ్లలో పూర్తి చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని మార్కులను కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఇచ్చినటువంటి టైం కన్నా తక్కువ సమయంలోనే రన్నింగ్ పూర్తి చేస్తే మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ని నేను ఎండింగ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఈ రన్నింగ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి తర్వాత ఈ లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ కూడా ఉంటుందన్నమాట. అంటే రన్నింగ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి హైట్ చూస్తారు. హైట్ కూడా ఓకే అనుకుంటే కన్నా లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. లాంగ్ జంప్ వచ్చిందను మేల్ క్యాండిడేట్స్ 4 మీటర్స్ అయితే దూకాల్సింది ఉంటుంది, ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 2.50 మీటర్స్ దూకాల్సింది ఉంటుంది. అదేవిధంగా షార్ట్ ఫుట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 7.26 కేజెస్ బరువు ఉన్నటువంటిది, వెయిట్ వచ్చేసి 6 మీటర్ల పాటు విసిరాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులేమో 4 కేజెస్ వెయిట్ ఉన్న అటువంటి దాన్ని 4 మీటర్ల పాటు విసిరాల్సిందైతే ఉంటుందన్నమాట. అంటే 4 మీటర్ల నుంచి ఆ పైగా ఎంత దూరం విసిరినా కానీ సరిపోతుందన్నమాట, ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు. ఇకపోతే రన్నింగ్కి సంబంధించినటువంటి మార్కులు అయితే ఉంటాయనేసి చెప్పాను కదా, కొన్ని పోస్ట్ కోడ్ నెంబర్లకు సంబంధించి మార్కులు అయితే ఉంటాయన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1600 మీటర్స్ రన్నింగ్కి సంబంధించి, 800 మీటర్స్ రన్నింగ్కి సంబంధించినటువంటి మార్కుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ల వారిగా
మార్కుల వివరాలు అయితే చూపించడం జరిగిందనమాట. డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి టైమింగ్ కన్నా తక్కువ సమయంలోనే మీరు రన్నింగ్ పూర్తి చేస్తే కానీ ఇక్కడ ఇచ్చారు చూడండి, 1600 మీటర్స్ రన్నింగ్ను వచ్చేసి ఎంతసేపట్లో పూర్తి చేయాలనేసి ఉంది, 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలనేసి ఉంది కదా. ఒకవేళ మీరు 4 నిమిషాల 15 సెకండ్లలోనే రన్నింగ్ పూర్తి చేస్తే 100 మార్కులు తెచ్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా 4 నిమిషాల 16 సెకండ్ల నుంచి 4 నిమిషాల 35 సెకండ్లలోపు పూర్తి చేస్తే 95 మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ విధంగా టైమింగ్ అనేది పెరుగుతూ వస్తే కొద్దీ మార్కులు అనేవి తగ్గుతూ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి టైం కన్నా మీరు వీలైనంత తొందరగా రన్నింగ్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈవెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.